నిశ్చయముగా మీ జీవితాలను ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. కీడు కూడా మేలుకరముగా మారుస్తాడు ఆయన, ఇబ్బందులను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన, శ్రమలను కష్టాలను వాటన్నిటిని కూడా అధిగమించడానికి కావలసిన శక్తి సమాధానమును మీకు దయచేస్తాడు ఆయన. అందుకంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు ఎవరు కూడా నిరీక్షణను కోల్పోవద్దండి, విశ్వాసమును కోల్పోవద్దండి, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దండి. ఎవరు కూడా మీరు క్రైస్తవులకు ఉన్న మీరు ఎవరు కూడా మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి విడిచి ఏ కారణాల వెనక్కి వెళ్ళబాకండి. ఆయన్ని నిత్యము ప్రేమించే జనముగా ఉండండి, ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కోసం నిలబడే జనముగా ఉండండి. నిశ్చయముగా మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా వాటన్నిటిని కూడా దేవుడు మీకు మేలుకరముగా మారుస్తాడు. కొన్ని సమయాలలో ప్రార్థనలో వెంటనే సమాధానాన్ని ప్రార్థనలకు సమాధానం వస్తుంది. కొన్ని సమయాలలో ఎన్ని శ్రమలలోనే యేసుపును గమనించండి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఆపదలు ఉన్నాయి. తన బ్రతుకంతా కూడా నిజంగా అతను ఆలోచిస్తే ఏంటి ప్రభువా ఇన్ని శ్రమలు, ఏంటి ప్రభువా ఇన్ని కష్టాలు, ఏంటి ప్రభువా ఇన్ని ఆపదలని కృంగిపోయి ఉండాలి లెక్క ప్రకారము. కానీ అతనికి ఉన్న దర్శనాన్ని మాత్రం ఎప్పుడు కూడా అతను వదులుకోలేదు. నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో మీరు ఆశీర్వదించబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో మీరు దీవించబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని యొక్క దర్శనము, మీకు ఇచ్చిన దర్శనము, ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన కార్యములను ఎప్పుడు కూడా మీరు మర్చిపోబాకండి. ఆయనలో ఎదగటం నేర్చుకోండి, ఆయనతో అతకబడి ఉండటం నేర్చుకోండి, ఆయనతో పాటు కలిసి జీవించడం నేర్చుకోండి. నిశ్చయముగా ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు హెచ్చించబడతారు. యిర్మీయా 29:12 వచనాలు మాత్రం చదువుదాం. నేను మిమ్మను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగాను, నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వమునకు వెళ్ళారు. వారు, వారి భార్యలు, వారి బిడ్డలు అతి ఘోరాతి ఘోరంగా కొట్టబడటానికి, హింసించటానికి దేవుడు వారిని అన్ని జనుల చేతికి అప్పగించాడు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబోవు కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని అంటున్నాడు ఆయన. అప్పుడు చదవబడిన లేఖనం గమనించండి, అంటున్నాడు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై జరుగుచూ ఉన్నవని ఎరుగుదము. సమస్తము మేలు కోసమే జరుగుతూ ఉన్నాయి. బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, ఆ శోధన పడకూడదు, ఇబ్బంది పడకూడదు. మీరు శ్రమగా అనుకోకూడదు. మీరు ఉన్న సమస్యలలో దేవుణ్ణి గణపరచండి, మీరు ఉన్నటువంటి చోటలో నుంచి దేవుణ్ణి కీర్తించండి, ఆయన ఆరాధించండి. ఏ మాత్రమున మీరు వెనకంజు వేయాల్సిన అవసరం లేదు. నిజముగా కీడును మేలుగా మార్చే దేవుడు ఆయన, శ్రమలలో మనమల్ని పోషించే దేవుడు ఆయన, కరువు కాలములలో మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన, ఇబ్బందులలో తోడుగా ఉండే దేవుడు ఆయన, మనమల్ని కనికరించి పోషించి గొప్పవారిగా చేసేటువంటి దేవుడు ఆయన. మనం చేయాల్సినదంతా ఒకటే ఒకటి, ఆయన్ని ప్రేమించే జనముగా మార్చబడాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం కావాలి మనకి, దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆరాధించే హృదయం కావాలి మనకి. అటువంటి నూతన హృదయం మనం కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాలు, మన గ్రామము, మన సంఘము, మన జీవితాలు, మన భవిష్యత్తు యేసు నామంలో ఆశీర్వాదకరముగా ఉంటుంది. మరొక ఉదాహరణ, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఒకటో అధ్యాయము 12వచనానికి వెళదాం. 12వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పౌలుకి, ఎన్నో కష్టాలు పౌలుకి, ఎన్నో శ్రమలు, అనేకుల చేత కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, చంపటానికి అనేకులు పొంచి ఉన్నారు. అటువంటి శ్రమలలో కూడా, ఇబ్బందులలో కూడా అపొస్తలుడైనటువంటి పౌలు చెబుతున్న సాక్ష్యం ఏంటో చూడండి. ఆయన అంటున్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను.
నాకు వచ్చిన ఈ సమస్యలు, నాకు వచ్చిన ఈ ఇబ్బందులు, నేను ఒకవేళ ఇప్పుడు హింసించబడుతూ ఉన్నానా, ఒకవేళ నేను కష్టపడుచు ఉన్నానా, ఒకవేళ నేను చెరసాలలో వేయబడి ఉన్నానా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది సువార్త ప్రబలించడానికే, ఇది సువార్త విస్తరించడానికే, ఇది మేలు కొరకే కానీ కీడు విషయం మాత్రం కానే కాదు అంటూ ఉన్నాడు ఆయన. ఈరోజు మీరు ఇబ్బందులు ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శ్రమలలో ఉన్నా, బాధలలో ఉన్నా, కరువులలో ఉన్నా, ఒకటి మాత్రం మర్చిపోకండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పము పిలవబడిన వారికి సమస్తమును మేలు కలుగునట్లుగా ఆయన సమకూర్చి సమస్త కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన భయపడలేదు. శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు ఎదురైనాయి, శోధనలు ఎదురైనాయి. క్రైస్తవులు కనబడితే చంపేయండి వారిని, హతమార్చండి వారిని, నిన్న చంపేయండి అని రకరకాలుగా రాజాజ్ఞలు బయలుదేరాయి. కానీ వీరందరూ కూడా కూడి ప్రార్థన చేయగా అటువంటి సమయంలో దేవుడు వారిని బలపరిచాడు, కీడును కూడా మేలుగా మార్చేశాడు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ఏ కీడు కూడా జరగనీయడు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వచ్చాయి, సమస్యలు వస్తాయి, అటువంటి బాధలల్లో, కష్టాలల్లో, శ్రమలల్లో ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఈ 2020 సంవత్సరంలో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా మేలు కలుగుటకై సమకూడి జరుగుచు ఉన్నాయని ఎరిగి ఉందాం. అన్ని మేలు కోసమే. కీడు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, విశ్వాసము కలిగి ధైర్యము కలిగిన హృదయముతో దేవుణ్ణి ఘనపరచుదాం. నిశ్చయముగా ఈ శ్రమలన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం మనకు మహిమకరమైన సంవత్సరముగా దేవుడు మనములకు మారుస్తాడు ఆయన. మరి దేవుడు ఈ సంవత్సరమును మనకి ఆశీర్వాదకరముగా మార్చునుగాక, ఈ సంవత్సర కాలమంతా మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుకునుగాక, ఈ సంవత్సర కాలమంతా మనమల్ని దేవుడు పోషించునుగాక, ఈ సంవత్సర కాలమంతా దేవుడు మనమల్ని ఫలింపచేయునుగాక, ఈ సంవత్సర కాలమంతా మనం చేస్తున్న ప్రతి పని బాటలో దేవుడు తోడుగా ఉండి 30, 60, 100 అంతలుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.